విజయ్ లేట్ ఉందండి, అంత పొల్యూషన్ ఉంది, మీకు తెలియదు ఏముంది? పొల్యూషన్ వరకు వచ్చేసారు. మరి జగన్ సీఎం గారు ఇక్కడికి వద్దామని రెడీ అవుతున్న టైంలో పొల్యూషన్ గారు అంటే అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఇష్టం, మనకి చెప్పలేం కదా. వాళ్ళ రాజకీయ నాయకులు, మేము సామాన్య వ్యక్తులు. ఎక్కడ వైజాగ్ అండి? వైజాగ్. బట్ మన వైజాగ్ లోని చాలా వరకు పాలిటిక్స్ గురించి అడిగితే చెప్తారా? లేకపోతే ఉందండి, పాలిటిక్స్ ఈ రోజుల్లో నిజాయితీగా చేసిన వాళ్ళు ఎవరు లేరు కదండి. పాలిటిక్స్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు ఆస్తులు కాపాడడానికి చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకి సేవ చేద్దామని ఉద్దేశంతో ఎవరు రావట్లేదు కదా. కరప్షన్ అంటే మరి మీకు తెలియదు, కరప్షన్ అనేది సొసైటీలో అందరికీ తెలిసిందే. కరప్షన్ అనేది ఇంతకు ముందు రాజకీయాలు వేరు, ఒక 40-50 సంవత్సరాల కిందట రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు అంతా మన్నితో కూడింది, అంతా ఇదే. మరి ఇంకా సేవా దృక్పథం, సేవా దృక్పథం అయితే నాకైతే ఉన్నారు, ఒక 10% నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా చేయనివ్వరు. పార్టీ అంటే అన్ని పార్టీల్లోనే ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా రాజకీయ ఒక 10% ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళు కూడా చేయనికుంటా చేసేవాళ్ళు తొక్కేస్తాను తొక్కేస్తాను. మరి అది మీకు తెలియదేముంది, సొసైటీలో ఖర్చు పెట్టుకుని చూసింది జనసేన చూసాం. ఇప్పుడైతే జనసేన, టీడీపీ, వైసీపీ అని కాదండి. ఇప్పుడు ఏంటంటే ఏ రాజకీయ ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులైనా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఆలోచనతో ఎవరు రావట్లేదు మా నాకు తెలిసినంత వరకు. ప్రజల్లో మార్పు కోరుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుందని విన్నాము, బట్ ఎందుకని పథకాలు నిస్తున్నా కూడా మార్పు కోరుతున్నారంటే అది సామాన్యంగా మరి గవర్నమెంట్ అనేది ఎవరి 5 ఇయర్స్కి ఎంతో కొంత నెగిటివ్ ఉంటుంది, అది మార్పు అనేది మరి సహజం. అప్పుడు మరి ఓటింగ్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో చెప్పలేదు. బట్ మరోసారి అవకాశం జగన్ ఇస్తే తప్పేంటి అనే వాళ్ళు ఉన్నారు. లేదు మార్పు కొడుతున్నప్పుడు అంటే నేనంటే చేసి చూపిస్తాను కదా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తప్పేంటి, జనసేన ఓటేద్దాం అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్స్ అలాంటి మేము మాట్లాడకూడదండి, ఎందుకంటే ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎవరు అయినా అల్టిమేట్గా సామాన్యుడికి మేలు చేయాలండి, అది గత 50 సంవత్సరాల నుండి ఎక్కడ జరగట్లేదు. అది ఏ పార్టీ అవునా, టీడీపీ అయ్యాని, వైఎస్ఆర్ అవునా, రాజశేఖర రెడ్డి అయ్యంలో అవునా, అంతకుముందు నేదర్మల్లి జనార్దన్ రావు ఎవరైనా కెన్నుకు ఎవరైనా అల్టిమేట్గా ఎవరికి పేదవాడు అన్నిటికి న్యాయం జరగట్లేదు అది. బట్ ఇప్పుడైతే మాత్రం ఏవేవో రకరకాలుగా ఈ పథకాలు ఇస్తున్నామని ఏవో చెప్తున్నారు, అందరికి అందుతున్నాయంటారా? పథకాలు విషయంలో వచ్చేసరికి పథకాలు తాత్కాలికమైన వేస్ట్ అండి నన్ను అడిగితే మాత్రం, ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి పథకాలు పెడితే అవి శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడతాయి సామాన్యుడికి. తాత్కాలికమైనవి మరి వాళ్ళు గవర్నమెంట్ ఇష్టం ఏంటంటే ఒక్కొక్కరు పాలసీ ఒక్కొక్కలా ఉంటుంది. చంద్ర టీడీపీ హయాంలో కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలు అనేది మరి ప్రజలకే తెలియాలా, అవి దీర్ఘకాలికమైనవా స్వల్పకాలికమైనవా చెప్పలేం. పార్టీ మారిపోయిన లేరు ఏంటి, అందరూ ఉన్నారు. రూలింగ్లో నెక్స్ట్ వైసీపీ కాకుండా ఇంక వేరే పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ తీసేసే పరిస్థితి ఉంటుందంటారు? వాళ్ళ ఇష్టం అండి, చెప్పలేం కదా. వాడు స్ట్రాటజీ వాడుకుంటుంది. ఇప్పుడు ఎవడు సీఎం అయితే వాడుకంటూ వాడికి ఆలోచన ఉంటుంది. మేనిఫెస్టో అది పక్కన పెట్టండి, మేనిఫెస్టో ఉన్నది ఎక్కడ ఎవడో చేస్తాండి, ఏ బొక్క ఏది చేయట్లేదు. ఇంకా వాళ్ళగారికి వచ్చేస్తాయి మాట్లాడుతుంది. కానీ ఏదైనా సరే కాస్త కోస్త చూద్దాం అంటున్నారు మార్పు కింద, బట్ ఎందుకు అంత చేంజ్? ఇప్పుడు మీరు అన్నట్టే పథకాలు అనేవి కొంచెం దీర్ఘకాలికంగా. మార్పు అనేది ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఉందండి, ప్రతి 5 ఇయర్స్కి మార్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా అలా జరగొచ్చేమో చెప్పలేం కదా. లాస్ట్ ఒక 30-35 ఇయర్స్ నేను చూస్తే 2 టర్మ్స్ అవకాశం ఇచ్చారు టీడీపీకి అయినా, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి అయినా. మొన్న టీడీపీ వచ్చింది, ఈసారి జగన్ వచ్చారు, మళ్ళీ జగన్కి ఇవ్వచ్చామో లేదో మార్చేస్తారేమో చెప్పలేం కదా. అది ప్రజలు సామాన్యుడు కొట్టదు చెప్పలేం అది. అది మరి అంత అవగాహన అయితే నాకు లేదండి. సరే ఒకవేళ ఓటింగ్ గురించి వస్తే అంటే మనీ పరంగా డబ్బు ఎక్కువగా ఎవరేస్తే వాళ్ళ వైపు తిరగొచ్చాను అంటారు, మరి ఆ మందుకి వాటికి లొంగిపోయి తిరిగేది ఏమి ఉంటుందా? ఇప్పుడు మందులు అంటే ఏకంగా ఇప్పుడు ఉన్న బ్రాండ్ల గురించి చెప్తారేమో. బ్రాండ్ మందు అని కాదండి, అసలుకి రాజకీయ నాయకులే మెయిన్ అలవాటు చేస్తారండి డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోవడం అనేది. అది చాలా తప్పు అండి, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అది చాలా తప్పు. ఎందుకంటే సామాన్యాన్ని ఎలా చూస్తానంటే ఒక పౌరుడిగా చూడట్లేదు. అలా ఏంటంటే ఏదో బిక్స్ అయితే ఏదో ఓట్లు వస్తాయి కదా అనే విధంగా చూస్తున్నారు, అది చాలా తప్పు. అది ప్రజలు కూడా అది గమనించలేకపోతున్నారు, దానివల్ల జనరేషన్లు లాస్ అయిపోతున్నాయి.
ఏ విషయం అన్ని రంగాల్లో కూడా, అవి ఉద్యోగమే కాకుండా మిగతా సెక్టర్లో కూడా అంటే ఆల్మోస్ట్ జనరేషన్ నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది అంటారా? ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాల పరంగా ఇబ్బంది. మరొక 30 సంవత్సరాలు పోతే ఏటి ఉండదండి ఇక్కడ, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏమి ఉండదండి. ఒకటి తెలుసుకోలేకపోతుంటుంది అంతా. ప్రజలకు అవగాహన కల్పించారా? అవగాహన కల్పంటే చదువుకున్నాడు ఎడ్యుకేట్ చేయాలి, చేయట్లేదు. తల్లిదండ్రులు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం అందరూ కూడా ఏంటంటే పేరెంట్స్ కూడా సరైన అవగాహన లేదండి. రాజకీయాల మీద కానీ మామూలుగా సామాన్య దీని మీద కానీ ఎవరికి అవగాహన లేదు. దానివల్ల పిల్లలకి ఎడ్యుకేట్ చేయలేకపోతుంది. పిల్లలు మరి చదువుకుంటారు కానీ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఏం లేదు. సొసైటీ నాలెడ్జ్ ఏం లేదు. ఏదే బట్టి పట్టి విధానం పెట్టేస్తుంటారు. పిల్లలు చదువులేదో మార్కులు వేసేస్తారు వచ్చేస్తుంటారు తప్ప స్టూడెంట్ పిల్లోడు అన్నడికి రాజకీయాల మీద కానీ మామూలుగా సొసైటీ మీద కానీ ఏమి అవగాహన లేదు ఎవరికి కూడా. అవగాహన కలగదు చదువుకున్న వాళ్ళ వల్ల అవుతుంది అన్నారు. అంటే స్టూడెంట్స్ చదువుకున్న స్టూడెంట్స్ ఫోకస్ చేయట్లేదా? ఖచ్చితంగా పాలిటిక్స్ వైపు అంటే కాకుండా వాడు లైఫ్తో పాటు సొసైటీ గురించి కూడా అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడే ఎడ్యుకేట్ చేయగలుగుతారు. మిగతా పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సొసైటీ ఇది తప్పు ఇది రైట్ అనే ఇది చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి స్టూడెంట్స్. చదువుపరంగా అయితే మంచి ఉద్యోగాల కోసం, ఉద్యోగాల గురించి ఏమంటారు? ఉద్యోగాలు వచ్చిన సరే జీతాలు ఉండమంటారా? ఉద్యోగాలు ఏటున్నాయండి ఇప్పుడు? ఏటి లేవండి. ఏదైతే అంటున్నారు సచివాలయం ఏముంది? సచివాలయం ఏ సచివాలయం? అంత ముందు లేవండి సచివాలయాలు. సచివాలయం ఏం ఉద్యోగాలు ఉన్నాయండి? 20,000 30,000 ఉద్యోగాలు అవి. ఈ మెగా సిటీలో 30,000 20,000 ఎవడైనా బతకగలడు అంటే? ఎవడు బతకలేడు. ఉద్యోగాలు అనేది ఇంకా రానున్న కాలంలో కష్టమేనండి. ఎవడు సెల్ఫ్ ఏ అరేంజ్మెంట్ చేసుకోవడమే, అదే ఓన్గా ఏది చేసుకొని బతకడమే తప్ప ఇంకా ఉద్యోగాల గురించి ఆశించవలసినంత ఇది లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు అలాగ ఉన్నాయి, ఏవి కల్పించలేకపోతున్నాయి. గత 40-30 సంవత్సరాల నుండి కూడా ఉన్నాయి ఏ ప్రభుత్వాలు అయినా. బట్ అందరూ కూడా చాలా ప్రతి పార్టీ కూడా జాబ్ వస్తే బాబు అని రకరకాలుగా ఇలాగే చెప్పొచ్చారు. జాబ్స్ స్ట్రాటజీ కోసం వాళ్ళకి అందరు బాబు వద్దు జాబ్ వద్దు జగన్ వస్తే ఇది వస్తారని కానీ లేదండి అంత ఇది లేదండి. ఇప్పుడు కలిగేలాగా ఏ క్వాలిటీస్ చూసి నాయకుడు ఎంచుకోమంటారు? నాయకులు అంటే ఏమో ఇప్పుడు ఎవరు కూడా ప్రజలకు సేవ చేద్దామని రావట్లేదండి ప్రధానంగా. ఏంటంటే అందరూ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తుంటారు. పోనీ ఎవడో సీఎం ఎవడో మంచోడు అంటే పక్కనున్న బ్రోకర్ నా కొడుకులు సరిదింగుతాను రా చేసిన నేను అనకూడదు. కానీ ఇప్పుడు మీరే సీఎం, నేను మినిస్టర్, నా స్వార్థం కోసం నిన్ను తప్పుడు సలహాలు ఇస్తాను. మీరు అదే వింటారు. ఇప్పుడు జరుగుతుంది అదే గత 30-40 సంవత్సరాలండి. సీఎం ఏదో పోను అయ్యి మంచి ఆలోచనలో ఏవో చేద్దాం ప్రజలు అంతా చేయనివ్వట్లేదు కదా పక్కనున్న వాళ్ళు అంతే కదా. మంచి చేసేలా చూసుకోమంటారు? మంచిలే చేసేలా చూసుకోవాలంటే మరి వాళ్ళు ఎవడో పర్సన్ అయినా చూడమంటారు ప్రజలు? మంచి చేసే పర్సన్ అంటే ఎవరు ఉన్నారండి? ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు రావట్లేదు. చాలామంది పేర్లు చెప్పకూడదు, పేర్లు చెప్పకూడదు. ఉన్నారు ఎందుకు లేరు? 10% ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రజలకు సేవ చేద్దామనే భావంతో రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయనివ్వరు ఇంకా అవన్నీ మేము చెప్పకూడదులేండి ఎందుకు.